టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని, అందులో భాగంగా గంగపుత్రులు ముద్రాజుల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చెప్పపిల్లల పంపిణీ చేస్తున్నట్లు శివంపేట జడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ తెలిపారు. గూడూరులో ప్రభుత్వం పంపిణీ చేసిన 1,14,000 చెప్పపిల్లలను వారు చెరువులో వదిలారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 1,14,000 చేప పిల్లలను ఎర్ర చెరువులో వదిలారు. బ్రహ్మ సముద్రం నాగ చెరువులలో జడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మనసు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులలో నీళ్లు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణాగౌడ్, ముద్రా సంఘం అధ్యక్షులు నగేష్, నాయకులు మురళి, భాస్కర్ రావు, సత్తయ్య, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరియు మత్స్యకారులందరికీ కూడా సంతోషంగానే ఉండాలనే ఉద్దేశంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి గూడూరు గ్రామ పంచాయత్ పరిధిలోని ఎర్ర చెరువు, బ్రహ్మసముద్రం, నాగయ్య చెరువు ఈ మూడిట్లో కూడా 130,000 చేప పిల్లలను ఉచితంగా ఇవ్వడం జరిగింది. మత్స్య సంపద కూడా మనం గతంలో ఏంటంటే రొయ్యలు గాని చేపలు గాని పీతలు గాని అన్ని కూడా మనము విజయవాడకి వెళ్ళి గాని అక్కడ ఆంధ్రకెళ్ళి మనకు వచ్చేది. ఈ రోజు మనమే బయట రాష్ట్రాలకు ఎగుమతి చేసేటువంటి స్టేజ్కి వస్తామని చెప్పేసి మరి అటువంటి అవకాశంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముద్రా సోదరులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ఈరోజు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.